ఒక నెటిజన్ కామెంట్ చూసా, హైదరాబాద్ చెన్నై బెంగళూరు లాంటి రాజధాని నగరాలేమో కట్టిన 100 సంవత్సరాల తర్వాత మునిగిపోయే పరిస్థితి వచ్చింది, మా రాజధాని అమరావతి ఏమో కట్టకముందే మునిగిపోతుంది అని. చిన్న ఈ స్టేట్మెంట్కి కొన్ని మార్పు, చిన్న మార్పు ఏంటి అంటే అమరావతి రాజధాని కట్టకముందే మునిగిపోవడం కాదు, ఎక్కడైతే మునిగిపోయి ఉందో అక్కడ గడుస్తున్నారు. ఎక్కడైతే మునిగిపోతుందో, ఎక్కడైతే వరద వచ్చి పొంగుతూ ఉంటాయో, ఎక్కడైతే కొంచెం వర్షం పడితే సముద్రాన్ని తలపిస్తుందో అక్కడ కడుతున్నారు. కట్టిన తర్వాత మునిగిపోవడం కాదు, మునిగిపోయిన దగ్గరే కడుతూ ఉన్నారు. ఎంత దారుణమైన పరిస్థితి. ఒకవేళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఉండింటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కరపత్రికలు టీవీ ఛానళ్ళు గుక్క తిప్పుకోకుండా ఏడ్చేది ఎక్కడో తెలుసా? జగన్ కావాలని అమరావతిని ముంచేశారు, జగన్ కావాలనే చంద్రబాబు నాయుడు ఇంట్లోకి నీరు పంపించాడు, కావాలనే ప్రకాశం బ్యారేజీ గేట్లన్నీ ఎత్తేశారు, కావాలని అక్కడ పడవలన్నీ అడ్డపెట్టారు, అంతా కావాలని చేశారు. అమరావతి అంటే మునిగిపోతుంది, అక్కడ రాజధాని వద్దు అని రాష్ట్రానికి ప్రపంచానికి చాటి చెప్పేకే ముంచేశాడు అని చెప్పి గుక్క పెట్టి గుక్క తిప్పుకోకుండా ఏడ్చేవాళ్ళు. మీకు ఏమైనా అనుమానం ఉందా? గుక్క తిప్పుకోకుండా ఏడ్చేవాళ్ళు. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్నారు అనుకోండి. ఎందుకని, మొత్తం అమరావతి మునిగిపోయింది, కట్టకముందు ఏంటి ఈ నదుల్లో సముద్రాల్లో లక్షల కోట్లు ఎందుకు పెడతారు అని చెప్పి దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇటువంటి చోట రాజధాని ఏంది అని దాని నెక్స్ట్ ఎట్లా కవర్ చేసుకోవాలో దిక్కు తెలియక ఇప్పటి నుంచి స్టూడియో రూమ్లలో ఆ పత్రికల ఆఫీసులలో గుక్క పెట్టి ఏడుతుంటారు. సరే సిగ్గా ఇంకా ఏదో ఒకటి మళ్ళీ కవర్ చేసుకొని పోతూ ఉంటారని నెటిజన్లు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. అన్నీ దేశంలో కనుక పేరెన్నిక కన్నా వ్యక్తులతోటి వేసిన కమిషన్లు అందుకే వద్దని చెప్పాయి. అక్కడ కట్టకండి అన్నాయి. రాష్ట్రం మధ్యలో ఉందంటే ఇప్పటికీ చెబుతున్నాం, గుంటూరు నాగార్జున యూనివర్సిటీ దగ్గర, ఇంకో దగ్గర చూసి ప్రభుత్వ భవనాలు కట్టేయండి. ఏదైనా రాష్ట్రానికి విపత్తు వస్తే అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి వెళ్ళి పరిపాలనా భవనాల్లో ఉండి వాటిని మానిటరింగ్ చేయగలిగే పరిస్థితి ఉండాలి. అంతేగాని ముఖ్యమంత్రి సొంత ఇంట్లో ఉండలేక కలెక్టర్ ఆఫీస్లో ఉండాల్సిన పరిస్థితి, ముఖ్యమంత్రి సచివాలయంలో ఉండలేక అక్కడికి పోవాలంటే కూడా పడవలేసుకుని పోవాల్సిన పరిస్థితి. ఇటువంటి చోటన పరిపాలన భవనాలు ఉండేది? ఇటువంటి చోటన కట్టాల్సింది? దీన్ని చాలా తీవ్రంగా ఖండించాలి. రాష్ట్రం మీద ఎవరైనా రవ్వంతైనా ప్రేమున్నా, భవిష్యత్తు మీద కాసింతైనా, భవిష్యత్తు భద్రత మీద కాసింతైనా కాన్సర్న్ ఉన్నా, ఫస్ట్ తీవ్రంగా వ్యతిరేకించండి. ఈ అమరావతి, ఈ మునిగిపోయే ప్రాంతంలో రాజధాని అనే ఆలోచన తప్పని చెప్పండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇప్పటికైనా వద్దని చెప్పండి. ఏంది ఇదంతా?